ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది రాజకీయాల గురించి. హాట్ అనేది ఊరికనే అవదు కదా, ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటేనేదో జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజకీయ క్రీడ జరుగుతుందో అది మంచి సంస్కృతి అంటారా? ఇక్కడ ప్రజాస్వామ్యంలో బూతులు దాడులు వీటి పైగా దీనివల్ల ప్రజలకు ప్రయోజనం లేదు. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతున్నాయని అనుకోవచ్చా? ఇప్పుడు ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఒక యువ నాయకుడు కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం అన్నది కాస్త తెలుగుదేశం వర్సెస్ వైసీపీ. టీడీపీ కార్యకర్తల పైన కానీ టీడీపీ ఆఫీసుల పైన కానీ హెడ్ ఆఫీస్ పైన దాడి చేయడం జరుగుతుంది. కుల మత రాజకీయాలను అంశాలను చాలా ఎక్కువగా తేవటం అన్నది ఒక పెద్ద ముప్పుగా తయారే. తప్పుని తప్పు అంటే కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితులు పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి అనుకోవచ్చా? రాజకీయ విలువలు రాజ్యాంగ సూత్రాలు వీటికి లోబడి నడవాల్సిందే.